అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్, బీసీలకు మరోసారి రాజ్య అధికారం పేరిట, స్వతంత్ర పోరాటం పేరిట ఏదైతే బీసీ సంక్షేమం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభలు, అదేవిధంగా పాదయాత్రలు అన్ని నియోజకవర్గాలను ముగింపుగా ఇవాళ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ప్రస్తుతం నేను ఆ సభ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట సింహగర్జన పేరిట జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి సభకి దాదాపు 15,000 మంది బీసీ సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, ప్రజలు ఇక్కడికి హాజరయ్యి ఎందుకు రాష్ట్రంలో బీసీలు ఇంత 60% పైగా ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోకి ఎందుకు వెళ్ళడం లేదు అనేటువంటి ఒక గొంతుకను అధికార పార్టీ దృష్టికి కాదు కదా ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఆ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి వెంగళరావు గారు ఏదైతే ఇటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉంది? ఇప్పటిదాకా ఎన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి సభలు నిర్వహించడం జరిగింది, పాదయాత్రలు నిర్వహించడం జరిగింది, బీసీలలో ఆ చైతన్యం తీసుకురావడాలని ఎందుకు అనిపించింది మొదట? అసలు ఎక్కడ మొదలైంది ఈ ప్రయత్నం? మరి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికే సుమారుగా 76-77 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏ కులానికి ఎంత శాతం రాజ్యాధికారం కల్పించాలనేది మన చట్టంలో కల్పించే ఉంది. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళకి మరి 10% ఇస్తూ ఉన్నారు, అసెంబ్లీ స్థానాలు కానివ్వండి, పార్లమెంటు స్థానాలు కానీ ఆల్రెడీ వాళ్ళు కేటాయించున్నారు ఎస్సీ ఎస్టీలకి. కాబట్టి బీసీలు కూడా అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు చేసి ఎస్సీ ఎస్టీలకి ఏదైతే శాతం ఇచ్చారో బీసీల యొక్క జనాభా దామాష ప్రకారం బీసీలు కూడా సీట్లు కేటాయించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మేము 7 డిసెంబర్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టి 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యొక్క బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర నిర్వహించడం మొదలుపెట్టాం. అందులో భాగంగా 99 అసెంబ్లీ స్థానాలు పూర్తి చేసుకొని 100వ స్థానం అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీసీలకు రాజ్యాధికారం రావాలి భవిష్యత్తులో అనే ఉద్దేశంతో ఆ స్వామివారి చెంతనే మరి యొక్క సభ నిర్వహిస్తే స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి, కనుక బీసీలు కూడా స్వామివారి ఆశీస్సులు కావాలనే ఉద్దేశంతో ఈ తిరుపతి మహానగరంలో ఈ యొక్క బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను ఇక్కడ ఈరోజు నిర్వహిస్తున్నాం సింహగర్జన పేరుతో. ముఖ్యంగా అంటే ఈ భారతదేశంలో 544 పార్లమెంటు స్థానాలు ఉంటే కనీసం 20 స్థానం కూడా బీసీలు మరి ఎంపీలుగా లేరు. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలు కేటాయించట్లేదు. మరి గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆనాడు ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లాంటి వారు బీసీ మహిళలు కూడా సబ్కోటా పెట్టి మీరు మహిళా బిల్లు ప్రవేశపెట్టమన్న సందర్భంలో పెట్టలేక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు ఆఫ్ చేయడం జరిగింది. ఈనాడు ఈ బీజేపీ ప్రభుత్వం మరి కళ్ళు మూసుకొని బీసీలను గుర్తించకుండా నరేంద్ర మోడీ గారు బీసీలకు ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు మీరు బీసీ మహిళలకు సబ్కోటా పెట్టకుండా కేవలం మహిళల పేరుతో అంటే ఏ బీసీ మహిళ 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పెట్టి గెలవగలదనుకున్నారు? ఎక్కడ భారతదేశంలో బీసీ మహిళలు గెలిచే పరిస్థితి లేదు. కనుక ఇది ఒక విధంగా చెప్పాలంటే ఓసీ మహిళా రిజర్వేషన్. కాబట్టి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకి సబ్కోటా పెట్టి మీరు మహిళా బిల్లు పెట్టాలి తప్ప, ఇప్పుడు పెట్టినటువంటి మహిళా బిల్లు అది ఈ దేశంలో మహిళలకి ఏమాత్రం కూడా అన్ని వర్గాలకి న్యాయం చేసేది కాదు, కనుక దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు సబ్కోటా పెట్టి బిల్లు పెట్టాలని చెప్పేసి మేము మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే మరి దాడులు చేసినప్పుడు ఆ యొక్క కులాల మీద మరి అట్రాసిటీ చట్టం ఉందో, బీసీలు కూడా అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా రిజర్వేషన్లు ప్రకటించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా కేటాయించాలని చెప్పేసి, అలాగే పరిశ్రమల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి, అలాగే దేశవ్యాప్తంగా మరి కులగణన చేపడితే ఖచ్చితంగా ఏ కులానికి ఎంత జనాభా ఉన్నారో అప్పుడు రిజర్వేషన్లు ప్రకటించడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి కులగణన భారతదేశ వ్యాప్తంగా చేపట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం
మరి కుల్లగణన చేపట్టే సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి బీహార్ ప్రభుత్వం తర్వాత చేపడుతున్నారు, కానీ అది కూడా ఎన్నికల ముందే ప్రకటించాలి. అదేవిధంగా బీసీలకి కుల్లగణన చేపట్టిన వెంటనే ఏ కులానికి ఎంత శాతం సీట్లు ఇవ్వాలో ఆ విధంగా అన్ని కులాలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రతిపక్షాన్ని, అన్ని రాజకీయ పార్టీలను కూడా 90 అసెంబ్లీ స్థానాలు బీసీలు కేటాయించాలని, 13 పార్లమెంటు స్థానాలు బీసీలు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా గతంలో మరి 34% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉండేవి, కానీ వాటిని మరి 50% పెరగకూడదనే ఉద్దేశంతో 24%కే కుదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో 69% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి బీసీలకు 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నామినేటెడ్ పదవులు కానివ్వండి, అన్నింటిలో కూడా జనాభా దామాష ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మా యొక్క బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాటం. ఎందుకు ఈ యొక్క పోరాటం అని అంటే, మనకు స్వాతంత్రం వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే, కానీ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. కనుకన మేము ఈ యొక్క పోరాటానికి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాజకీయ పార్టీలందరూ కూడా మీరు గుర్తుంచుకొని ఈ యొక్క బీసీలకి ఈ యొక్క జనాభా దామాష ప్రకారం మీరు సీట్లు కానివ్వండి, పదవులు కానీ కేటాయించిన పక్షంలో రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుండి కూడా పల్లె తిరిగి పల్లె నిద్ర రచ్చబండేటువంటి కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా బీసీలను చైతన్యపరిచి ఖచ్చితంగా మేము రాజ్యాధికారం సాధించుకోవడానికి కులాల కూటమిగా కూడా ఏర్పడతాం. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే వివిధ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా మీరు అందరు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి మేము కూడా మాకు అనుకూలమైన వర్గాలతో పాటు ముస్లింలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు వీరందరితో కలిపి కూటమిగా ఏర్పడి భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క తిరుపతిలో జరిగే ఈ యొక్క సభను జయప్రదం చేయాలని కోరుతాను. అంటే మీరు చెప్పారు ఇప్పుడు, అంటే సభలోనే ఉంది హెడ్డింగ్ బీసీ రాజ్యాధికారం కోసం అని చెప్పి కూడా, ఇటు సెంట్రల్లో అధికార పార్టీని, రాష్ట్రంలో అధికార పార్టీని కూడా మీ డిమాండ్లు, న్యాయమైనటువంటి డిమాండ్లు మీరు చెప్తున్నటువంటి పరిస్థితి, అవి కనుక నెరవేరనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అంటే 100 నియోజకవర్గాలకు పైగా కూడా చైతన్య యాత్రలు జరిపిన మీరు ఈ సంక్షేమ సంఘానికి సంబంధించి ఏదైనా ఒక రాజకీయ పార్టీ పేరును ప్రకటించేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? మేమేంటంటే రాజకీయ పార్టీ పెట్టాలంటే ఈరోజు పరిస్థితులు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు, రాజకీయాలు ధనస్వామ్యబద్ధంగా నడుస్తున్నాయి. కాబట్టి మా బీసీల దగ్గర ఈరోజు వారితో పోటీ పడి పార్టీలు పెట్టి గెలిచే స్థితి లేదు. కనుక మేమేం చెప్తున్నామంటే, ఏ అయితే పార్టీలు ఉన్నాయో ఈ యొక్క పార్టీలు బీసీలందరికీ కూడా మీరు సీట్లు ఇవ్వండి, మా యొక్క జనాభా దామాష ప్రకారం సీట్లతో పాటు మీరు, ఎందుకంటే మా ఓట్లతో మీరు మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా మీరు ముందుకెళ్లారు. మీ పార్టీల్లో కూడా అత్యధిక ధనం ఉంది. కాబట్టి ఆ ధనాన్ని మా యొక్క అభ్యర్థులు కూడా సీట్లతో పాటు మీరు ధనం ఇచ్చి మా యొక్క అభ్యర్థులను కూడా గెలిపించాలనేది మా యొక్క డిమాండ్ చేయబోతున్నాం మేము ఇక్కడ. సో అదే విధంగా బీసీకి సంబంధించి ఇటు సంక్షేమ సంఘాలకు సంబంధించి జేఏసీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి అన్నా రామచంద్ర గారు కూడా మనతో పాటు ఉన్నటువంటి సార్, ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నటువంటి డిమాండ్లు, వెంగళరాజు గారు చెప్పినటువంటి డిమాండ్లు, వెంగళ యాదవ్ గారు చెప్పినటువంటి డిమాండ్లను ఒకవేళ అధికార పార్టీకి సంబంధించి ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు నెరవేర్చేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఆ రాజకీయంగా మీ సపోర్ట్ ఉంటుందా? నెరవేర్చే పరిస్థితి అధికార పార్టీ కానీ, గతంలో అధికారాన్ని పంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఈరోజు వైసీపీ పార్టీ కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ బీసీలను ఓటు అడిగే అర్హత లేదని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే బీసీలకి సీట్లు అంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వాడు 200 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పరిపాలిస్తే, బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి తరంగొట్టి ఎంతో ధన మాన ప్రాణాలకి ఎంతోమంది జైలుకు పోయి స్వతంత్రం వస్తే అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందనుకుంటే అవి కొన్ని వర్గాలకు మాత్రమే న్యాయం జరిగేట్టున్నాయి. కాబట్టి ఆ రాజకీయ పార్టీలు మాకు న్యాయం చేస్తాయనేటువంటి ఆలోచన ఎట్టు పరిస్థితుల్లోనూ మాకు లేవు. ఎందుకు లేవంటున్నామంటే, చిత్తూరు జిల్లాలో ఈ రాష్ట్రానికి 15 సార్లు ఎన్నికలు వచ్చినాయి, అంటే 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికలు 15 సార్లు వచ్చినాయి. ఇప్పుడు 16 ఎన్నికలు రాబోతున్నాయి. అయితే మా చిత్తూరు జిల్లాలో 6 బీసీలకు రావాలి, 3 ఎస్సీలు రిజర్వ్డు,
6 బీసీలకు రావాలి, 5 ఓసీలకు రావాలి. కానీ 11 మంది అయినారు అంటే ఇది 900 మంది ఎమ్మెల్యేలు కావాలి. 6 లెక్కన 15 90 మంది కావాలి. 90 మందికి కాను 5 11 మంది మాత్రమే, అంటే 78 మందిని ఈ జిల్లాలో మేము కోల్పోవడం జరిగింది. బీసీలుగా 139 కులాలని యామరిచ్చేటువంటి ప్రక్రియ ఆనాడు తెలుగుదేశం, ఈనాడు వైసీపీ, ఈనాడు బీజేపీ, ఆనాడు కాంగ్రెస్ అన్నీ కూడా మోసాలే చేసినాయి. కాబట్టి ఈ మోసపూరితమైనటువంటి మాటల్ని ఇంకా బీసీలు ఊరు వినాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక్కడంటే ఒక్కడ బీసీ కాలేదు. ఎవరికైనా దమ్ముంటే ఏ రాజకీయ పార్టీకైనా మేము ఇన్నిచ్చినామని చెప్పని ధైర్యంగా ప్రకటించమనండి చూద్దాం. ఇక్కడ 11 మేము కావాల్సినటువంటిది 90 కావాలి ఈ ఒక్క జిల్లాలో. కానీ 11 మంది అయినారు, 11 మందిలో 2 పల్లెరెడ్డిలు అయినారు, 2 గాన్లోళ్ళు అయినారు, ఆ తర్వాత 1 గౌడు అయినాడు, 1 యాదవుడు అయినాడు, తంబాలపల్లి మదనపల్లి ప్రాంతంలో నుంచి 2 ముస్లిమ్స్ అయినారు ఇక్కడ వచ్చి వెంకటరమణ ఫ్యామిలీలో నుంచి 2 బీసీలైనారు, అంటే 11 మంది. ఈ 11 మందికి మించి మేము ఇచ్చినామని ఏ రాజకీయ పార్టీకైనా చిత్తశుద్ధి ఉంటే చెప్పమను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివందల, అంటే కడప జిల్లా, అక్కడ నుంచి ఎంతమంది బీసీలకు ఇచ్చినారు? వాళ్ళ నాయన జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఎన్ని ఇచ్చినాడు? ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఎన్ని ఇచ్చినాడు ఈ జిల్లాకి అనేటువంటిది ఒకసారి వాళ్ళు సరిచూసుకొని మమ్మల్ని ఓట్లు వేయొచ్చా వేయకూడదా, జై హో అనే బీసీ అనేటువంటి నినాదం చెప్పే అర్హత ఈ రాజకీయ పార్టీలకు లేవు. ఈ రాజకీయ పార్టీలు మాకు న్యాయం చేయమనేటువంటిది మేము క్లియర్గా తెలుసుకొని మా జనాన్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమంలో మేము ఉన్నాం. అదేవిధంగా కర్నూలు నుంచి 10 మంది అయినారు, అక్కడ దగ్గర 1100 మందిని నష్టపోవడం జరిగింది ప్రతి జిల్లాలో. ఆ విధంగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఒక్కసారికి 900 మందికి ఇవ్వాలి, అయితే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేదానికి. ఆ విధంగా 15 సార్లు అంటే దగ్గర 1450 స్థానాలు ఉండాలి బీసీలకి. 1450 స్థానాలకు గాను 350 వచ్చినాయి దగ్గర మిగతా అన్నీ కూడా వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. మా పేరు చెప్పేది, మాతో ఓట్లు వేయించుకునేది, అధికారం లేకపోయేది మమ్మల్ని మోసం చేసేది, అధికారంలో వాళ్ళే కూర్చునేది, మళ్ళీ ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా చేయడమే మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే లేదా న్యాయంగా ఏ పార్టీకైనా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఆరిమ్మనండి, ఇదే విధంగా 90 స్థానాలు రాష్ట్రంలో ఇమ్మనండి. అది వైసీపీ ఇస్తుందా, తెలుగుదేశం ఇస్తుందా, ఏ పార్టీ ఇస్తుందో ఇమ్మనండి, సంతోషం. ఆ విధంగా ఈనప్పుడు ఆ పార్టీల గురించి మేము ఆలోచన చేయాల్సిన పని లేదు. మా వర్గాలు కూడా ఏమైనా కానీ మీరు ఇందాక అడిగినట్టుగా పార్టీ పెట్టే ఆలోచన ఉందంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 500 రూపాయలు ఓటుకి ఇవ్వడం మొదలుపెట్టినాడు. ఈ రాజశేఖర రెడ్డి కొడుకు ఈఎస్ఓ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5000 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టినాడు. సామాన్యుడు ఏ విధంగా గెలవగలడు? ఈ బీసీలు అనేటువంటి వాళ్ళు తరతరాల నుంచి చేతి ఉత్తులు నమ్ముకొని ఈ వ్యవస్థకు మూల పురుషులైనటువంటి వాళ్ళు, బట్టలు ఉతికేవాడు, రాయి కొట్టేవాడు, కుమ్మరి పని చేసేవాడు, గొర్రె బర్రెని మేపేటువంటి వాడు, పాలు పెరుగు ఈ దేశానికి అందించినటువంటి ఎంతోమంది శ్రమ ఉంది. బట్టనేసేవాడి దగ్గర నుంచి గానుగాడేవాడి దగ్గర నుంచి ఆ శ్రమదీవులందరినీ వెనక్కి నెట్టిపెట్టి ఓటుకు 5 రూపాయలు ఇవ్వడం అని అంటే ఈ నారావాళ్లపల్లిలో ఈయన భూమి అమ్ముతున్నాడా? రాజశేఖర రెడ్డి కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పులివెందుల్లో భూములు అమ్ముతున్నారా? ఎవరిది డబ్బు? మా డబ్బు. సంక్షేమ పథకాలు మాకెందుకు? రాజకీయ అధికారంలో మా భాగస్వామ్యం కావాలనేది మా ముఖ్య ఉద్దేశం. మేము కూడా ఏం చేస్తున్నామంటే పల్లి పల్లికి పోయి నిద్ర చేసి మా వర్గాలను అన్నింటినీ కూడా ఏకం చేసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే కేంద్రాన్ని పరిపాలించేటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బ్రాహ్మణ భావజాలంతో ఎక్కడికక్కడ విభజించేసి మిగిలినటువంటి ఏది మెజారిటీ హిందువులు అని చెప్తారు వాళ్ళు ఒకవైపు, హిందువులు మా బంధువులు అంటారు. మరి మెజారిటీ హిందువులకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు రిజర్వేషన్స్ మహిళలకి, మెజారిటీ బీసీ మహిళలకి రిజర్వేషన్లో సబ్కోటా పెట్టకుండా, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళల యొక్క సబ్కోటా పెట్టకుండా చేయడం అంటే ఇది బ్రాహ్మణ భావజాలం కాదా అంటే నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కానీ బీజేపీ దేశ ప్రధాని కానీ ఈ విధంగా మేము నిలదీస్తూ
మా ప్రజల్ని ఒక చైతన్యం పరుస్తూ ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ముఖ్యమంత్రులు మా వాళ్ళు అయ్యేటువంటి చైతన్యపరిచేటువంటి కార్యక్రమంలో మీరు అంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలంటే డబ్బులతో ముడిపోయినటువంటి పరిస్థితికి తీసుకొచ్చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి జాతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏవి కూడా మాట నిలుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు ఏనాడు న్యాయం చేకూర్చినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్ది రోజుల్లోనే షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, నోటిఫికేషన్ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎన్నికల హడావుడి మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీ న్యాయమైనటువంటి పోరాటాలను ఏ పార్టీ ముందర పెట్టాలని మీరు డిసైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఏ పార్టీ కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కార్యాచరణ ఏంటి? ఏ పార్టీ అయినా కానీ మా ఒక విషయాలని మా డిమాండ్స్ ఇక్కడ నుంచి వినిపిస్తున్నాం. ఈ డిమాండ్స్ని వినకపోతే మేము ఇండిపెండెంట్గా ఎక్కడికక్కడ పోటీ చేసి ఓడేవాడిని గెలిపిస్తాం, గెలిచేవాడిని ఓడించే విధంగా చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే కేంద్రంలో ఉండేటువంటి జాతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, తమ న్యాయమైనటువంటి డిమాండ్లను ఎవరైతే ఒప్పుకొని ముందుకు వచ్చి దాన్ని అమలు పరుస్తామని పూర్తి స్థాయిలో హామీ ఇస్తారో, తమ ఏదైతే రిజర్వేషన్ ప్రకారంగా బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించినటువంటి పార్టీకి తాము మద్దతుగా ఉండటం, లేని పక్షంలో ఎక్కడికక్కడ స్వతంత్రంగా పోరాటం చేసి ఏ పార్టీనైనా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఖచ్చితంగా గెలుపొందే అభ్యర్థిని ఓడించేటువంటి ప్రయత్నం, అదేవిధంగా చిత్తు చిత్తుగా పార్టీని నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం బీసీల యొక్క ఆగ్రహంలో వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ తిరుపతిలో జరగబోయేటువంటి ఈ సభ నుంచి వచ్చేటువంటి ప్రతిధ్వనిని ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఖచ్చితంగా విని దాన్ని అమలుకు చేసే విధంగా కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా బీసీలంతా కూడా తమ న్యాయమైనటువంటి డిమాండ్లతో తిరుపతిలో ఇవాళ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జనేష్ మండగడ్డతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.